इक डीटेल्स एपी की मरोसारी भारी वर्ष सूचना जारी चेसिंदि वातावरण शाख इप्पटिके राष्ट्रंलो नालुगु जिल्लालकु ऑरेंज अलर्ट जारी चेसिंदि कोमरिन श्रीलंका तीरंपै उपरितल आवर्तनं कोनसागुतोंदि इवाल नेल्लूरु चित्तूरु प्रकाशं कडप जिल्लालो कोन्नि चोट्ल भारी नुंचि अति भारी वर्षालु कुरिसे अवकाशं उंदनि वेल्लडिंचिंदि इक गंटकु 30 नुंचि 40 किलोमीटर्ल वेगंतो गालुलु वीस्तायनि समुद्रं अलजडिगा उन्नंदुन मत्स्यकारुलु वेटकु वेल्लोद्दनि वातावरण शाख हेच्चरिंचिंदि ఇక తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు జలకరణ సంతరించుకున్నాయి ఇక ఈ నేపథ్యంలో తాజా వర్షాలతో మళ్ళీ వరదలు సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి दक्षिण अंडमान समुद्र में ई रोजु अल्पपीडनं एर्पड़े अवकाशालु इदि वायुगुंडंगा मारी उत्तरांध्र दिशगा पयनिंचे अवकाशालु उन्नायनि वेल्लडिंचिंदि वातावरण केंद्रं वरदल दृष्ट्या कडप जिल्लालोनि अन्नि पाठशालकु जिल्ला कलेक्टर सेलवु प्रकटिंचारु अप्रमत्तंगा उंडालनि अधिकारुलनु आदेशिंचारु जिल्ला व्याप्तंगा कुरुस्तुन्न भारी वर्षालकु वागुलु वंकलु चेरुवुलु पोंगि पोर्लुतुन्नायि दींतो लोतट्टु प्रांतालु जलमयमय्यायि गंडिकोट మైలవరం బుగ్గవంక జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో జలాశయాలు వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేశారు అధికారులు యోగివేమన యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా పడాయి ప్రస్తుతం వర్షావహ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నెలకొన్నాయి కాబట్టి అక్కడ ప్రెజెంట్ కడపలో సిచ్యువేషన్ ఏంటి అక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి అక్కడ ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలా అలర్ట్ అయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి పునరావాసాలకు సంబంధించి అప్డేట్ ఏంటి ప్రస్తుతం మరో అల్పపీడన ప్రభావంతో కూడా కడప జిల్లాయాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి 24 గంటల నుంచి కురిసిన భారీ వర్షాలు సైతం కూడా మోకాలెత్తు నీటిలో ప్రధానంగా కడప జిల్లా ప్రజలు కూడా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే మైలవరం గండికోట బుగ్గవంక పుట్లంపల్లి ఈ ప్రధాన జలాశయాలతో పాటు చిన్న చితగా చెరువులు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం ఉంది ప్రస్తుతం అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పటికి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కడప నగరానికి మరో పెను ప్రమాదం అయితే సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే గత వారంలో బుగ్గవంక జలాశయం నుంచి వరద నీటి ప్రవాహంతో ఎంత ఇప్పట్లు పడినారో తీవ్ర ఇబ్బందులు గురైనారో ప్రస్తుతం మరో ముప్పు కూడా ఉన్న నేపథ్యంలో కడప ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళన గురవుతున్నారు ప్రస్తుతం ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా విజయరామరాజు అన్ని జిల్లా సంబంధించి జిల్లాప్తంగా అన్ని పాఠశాలలకు కళాశాల కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కడప నగరంలోని గాంధీ నగర్ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ చూడవచ్చు రోడ్డు బయటే దాదాపు అంటే మోకాళ్ళెత్తు నీటి ప్రవాహం ఉంది ఇక్కడ కురిసిన భారీ వర్షాలకు 24 గంటల్లో ఎటువంటి ప్రభావం ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం అదే మనం స్కూల్ లోపల ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి వరద నీరు ప్రభావం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా గాంధీ నగర్ పాలకున్నత పాఠశాలలో దాదాపు అంటే 1000 మంది పైగానే ఇక్కడ విద్యార్థులు కూడా తమ విద్యను అభ్యసించే ఏర్పాట్లు ఉన్నారు అయితే చుట్టుపక్కల ఈ కడప నగరానికి అతి పెద్దదిగా ఈ పాఠశాల ఉంది ప్రస్తుతం ఎటు చూసినా ఆ నీటి ప్రవాహమే నీటి మధ్యనే వరద నీటి మధ్యనే ఈ పాఠశాల నెలకొంది ప్రస్తుతం ఈ నేపథ్యంలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా దాదాపు అంటే గిన అన్ని పాఠశాలలు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలు గిన ఓపెన్ చేసి పాఠశాలకు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు అయితే మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇది ఇటు విద్యాశాఖతో పాటు అలాగే విద్యుత్ శాఖ అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేశారు ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలకు ప్రాణాపాయం నుంచి ప్రాణ నష్టం నుంచి వాళ్ళకి కూడా
కరెంటు అలాగే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి పునరావాస చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం నిన్నంతా కూడా నిన్న 24 గంటల పాటు కూడా కురిసిన భారీ వర్షాలకు ఊటుకూరు అలాగే పుట్లం విద్యుత్ కి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? మీరు అన్నట్టు విజువల్స్ లో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ గా దాదాపు జలమయమైన ప్రదేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఎందుకంటే కరెంట్ షాక్లు తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్యుత్ కనుక రన్నింగ్ లో ఉంటే ఇలా నీట పొడిగిన ప్రాంతాల్లో విద్యుత్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యుత్ శాఖ? అంటే కడప జిల్లా వ్యాప్తంగా కడప అర్బన్ మినహాయిస్తే రూరల్ ప్రాంతం మొత్తం కూడా విద్యుత్ సరఫరాను కొన్ని ప్రాంతాలు ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రధానంగా అటు పక్క ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడా లైన్ మెన్లు అలాగే దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలు ఏర్పడారు. ఎక్కడైతే ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగించారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఒక చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. మరోపక్క ఇటు పక్క రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా సంబంధించి విద్యుత్ ఎవరైతే ప్రజలకు ఉన్నారో ఆ ప్రజలు కూడా భయబాంధులు గురకుండా పునరావాస కేంద్రాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3 డివిజన్లు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 సబ్ డివిజన్ల వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అందులో సురక్షిత ప్రాంతాలు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కడప నగరం జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. 24 గంటల పాటు కురిసిన భారీ వర్షం సైతం కూడా ఆ రోడ్లన్నీ అలాగే కాలనీలు మొత్తం కూడా నీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు పరిస్థితి ఏర్పడితే అయితే కడప మున్సిపల్ అక్కడ జలాశయాల పరిస్థితి కానీ లేకపోతే రిజర్వాయర్స్ ముఖ్యంగా అక్కడ వాటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపుగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అప్పటికే నిండుకున్నా తలపించాయి. ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి? అవి అంటే వాటి లెవెల్స్ ని మించి ప్రవహిస్తున్నాయా? ఒకవేళ ప్రవహిస్తే వాటిని తరలించే ప్రయత్నం, ఆ నీటిని తరలించే ప్రయత్నాన్ని ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి వాటికి సంబంధించి? అంటే ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా అతి పెద్ద జలాశయం అయితే గండికోట జలాశయం అని చెప్పవచ్చు. దాని కెపాసిటీ 20 టీఎంసీలు కాక ప్రస్తుతం 28 టీఎంసీల నీటితో సామర్థ్యం కలిగి ఉంది. దిగువన ఉన్నటువంటి మైలవరం జలాశయానికి కూడా పూర్తి స్థాయిలో వచ్చేసి అటు పక్క ఉన్నటువంటి దిగువకు ప్రాంతంలో వదిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాయచోటి పరిధిలో ఉన్నటువంటి పలు జలాశయాలు కూడా నిండు కుండలా మారుతున్నాయి. ఏ క్షణమైనా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే ఏర్పాట్లు ఉన్నారు. అయితే దిగువ ప్రాంతానికి వచ్చే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న జలాశయాలకు నీటిని కూడా దిగువ ప్రాంతంకు వదిలేసి అంటే ముందస్తు చర్యల్లో భాగంగా కూడా దాదాపు అంటే 20 క్యూసెక్ల నీటిని కూడా మినిమం గా వదిలే పరిస్థితులు ఏర్పడితే ఇప్పటికి కూడా ఆ నీటిని పూర్తి స్థాయిలో దిగువ ప్రాంతాలకు వదిలినటువంటి పరిస్థితులు. ఇప్పటికీ ఈ దిగువ ప్రాంతాలకు వదిలినటువంటి పరిస్థితుల్లో కూడా బుగ్గొంక జలాశయం కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. ఆ వరద నీటిని కింద ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో చాలా చెరువులు వాగులు వంకలు కూడా పూర్తి నీటి మట్టంతో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు అప్పటికప్పుడు సమాచారం సేకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కూడా గత వారంలో చూసుకుంటే గిన రాయచోటి పించా నది అలాగే జమ్మల అలాగే రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ కూడా తెగినటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ జరిగిన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఎంత మొత్తంలో జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం అటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కడప జిల్లా అధికారులు కూడా అప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. కొద్దిపాటి నీరు వచ్చి చేరినప్పటికి కూడా దిగువ ప్రాంతాలకు వదిలే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం ఈ ఓరల్ గా ఈ వరద నీటి మొత్తం కూడా పెన్నా నదిలో కలిసేది నెల్లూరు సోమశిలలో జరిగి అక్కడ నుంచి సముద్రంకి చేరవేసే చర్యలు చేపట్టారు. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ అప్డేట్. సమూహంగా చూసుకుంటే కనుక కడపలో భారీ వర్షాలు అక్కడ ఎటువంటి పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్న ఐ న్యూస్ మీకు అక్కడ జలాశయాలు ముఖ్యంగా రిజర్వాయర్స్ కింద మనం మాట్లాడుకునే వాటికి సంబంధించి నిండుకున్న తలపిస్తున్నాయి. పడుతున్న భారీ వర్షాల కిలలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.